హాయ్ హలో వెల్కమ్ టు టీవీ అమరావతిపై ఒక సంచలన ప్రతిపాదన సిద్ధమైంది దీనిపై ఆంధ్రప్రదేశ్ సర్కారు కసరత్తు చేస్తోంది రాజధాని మార్పునకి మొగ్గు చూపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది అమరావతిని ప్రత్యేక వ్యవసాయ మండలిగా రూపుదిద్దాలని భావిస్తోంది దీనిపై నియమించిన వ్యవసాయ నిపుణుల కమిటీ ప్రత్యేక వ్యవసాయ మండలిపై సిఫార్సులను సిద్ధం చేసింది దీని ప్రకారం రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భవనాలు రోడ్లను అలాగే ఉంచి మిగిలిన భూములను ఎస్ఏజెడ్ పరిధిలోకి తేవాలనేది ఆ సిఫార్సు దీని ప్రకారం ఇక్కడ నాణ్యమైన పంటల సాగుకు ప్రభుత్వం కృషి చేస్తోంది రైతులు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన భూములనే ప్రభుత్వ భూములను కూడా ఎస్ఏ జట్ పరిధిలోకి తెస్తారు విలువైన పంటల హబ్ గా అమరావతిని తీర్చిదిద్దాలనేది నిపుణుల సిఫార్సు చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ లో వీటిని స్వాధీనం చేసుకోవడానికి ముందు ఈ భూములో రెండు నుంచి మూడు పంటలను పండించేవారని అందుకే ఇప్పుడు ఇలా చేస్తే ఎలా ఉంటుందని వైసీపీ ప్రభుత్వంలో ఆలోచిస్తోంది రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వానికి రైతులు భూములు ఇచ్చారు రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని కోసం తమ భూములు త్యాగం చేశారు రాష్ట్ర భవిష్యత్తుతో పాటుగా తమ భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆశపడ్డారు ప్రభుత్వానికి ఇచ్చిన భూముల్లో భవంతుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు భవనాలతో పాటు మంత్రుల నివాస సముదాయాలను కూడా నిర్మించారు తర్వాత ఇక్కడ చాలా రోడ్లు కూడా వేశారు దాదాపుగా మూడు వందల ఇరవై కిలోమీటర్ల రోడ్లు వేశారు అలాగే భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కూడా కేటాయించారు అంటే ఒకరి భూమిలో మరొకరికి ప్లాట్ వచ్చి ఉంది ఇలా మొత్తం రైతులకు ఇచ్చిన భూములు అన్ని ఇప్పటికే కొంతమేర నిర్మాణాలతో కళకళలాడుతున్నాయి అయితే తాజాగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయం అనంతరం తాజాగా ఈ ప్రత్యేక వ్యవసాయ మండలి ప్రతిపాదన రావడం సంచలనమే మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు భగ్గుమంటున్న క్రమంలో వచ్చిన ఎస్సీ జెట్ సిఫార్సుతో జగన్ ప్రభుత్వం ఒడ్డున పడుతుందా ఈ ప్రాంతంలో వ్యవసాయ జోన్ ఏర్పాటు చేయటాన్ని ప్రతిపక్షాలు ముఖ్యంగా రైతులు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడాలి అయితే రైతులు మాత్రం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చుతున్నారు ఇప్పటికే ఇక్కడ నిర్మాణాలు రోడ్లు వేసి ప్లాట్లు వేసి ఉన్న చోట వ్యవసాయం ఎలా చేసుకుంటామని ఈ భూములు వ్యవసాయానికి పనికిరావని వాపుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి